కఠిన చర్యలు తప్పవంటూ ప్రభుత్వం వార్నింగ్ ఇస్తున్నా జూడాలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రూరల్ సర్వీస్ పై మెట్టు దెక్కట్లేదు. ప్రభుత్వ తీరు మారకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తా ఉంటున్నారు. దీంతో సర్కారు 1022 జీవోను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఇద్దరి కంటే ఎక్కువ మంది గ్రూప్ గా కనిపిస్తే అరెస్ట్ తప్పదని వార్నింగ్ ఇచ్చింది. సర్కారు యాక్షన్తో ఆందోళనలను ఇందిరా పార్కు కు మార్చుకోవాలని నిర్ణయించారు జూడాలు. రూరల్ సర్వేపై ఇటు జూడాలు అటు అధికారులు ఎవరి పంతాన్ని వారు నెగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రభుత్వం దిగువచ్చే వరకు ఆందోళన తప్పదంటున్న జూడాలు రూరల్ సర్వేని వ్యతిరేకిస్తూ 26వ రోజు కూడా ఆందోళన కొనసాగించారు. అయితే మానవతా దృక్పథంతో ఆలోచించి జూడాలు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా లాభం లేకపోవడంతో ఇక టీ సర్కారు కూడా జూడా ఆందోళనని సీరియస్ గానే తీసుకుంటోంది. ఓవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్న వెనక్కి తగ్గిన జూడాలు తీరు మారకుంటే ఆందోళనని మరింత ఉధృతం చేస్తామంటోంది. దీంతో యాక్షన్లోకి దిగిన ఉస్మానియా అధికారులు జూడాల ఆందోళనతో మిగతా విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు జీవో 1022ను అమలు చేయాలని కోరారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జూడాల ఆందోళన శిబిరాన్ని తీసేయటంతో పాటు గ్రూపులుగా చేరి ఆందోళన చేస్తే ఊరుకునేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇందిరా పార్క్ వేదిక ఆందోళన చేయాలని డిసైడ్ అయ్యారు జూనియర్ డాక్టర్లు. ఉస్మానియాలో ఆందోళన చేయొద్దన్న పోలీసుల హెచ్చరికతో తమ పోరాటాన్ని ఇందిరా పార్కుకు మార్చారు జూనియర్ డాక్టర్లు.